నాయడు నాయడు ఇన్నాళ్ళ తర్వాత సముద్రానికి వచ్చాం ఒట్టి చేతులతో వచ్చాను నాయుడు ఓ బుద్ధి తెచ్చుకుంటే బాగుండేది అవసరం అయితే తెచ్చుకోవాల్సింది కదా ఒంటరిగా వచ్చేసాను నాయుడు ఓ చిలకని కూడా తెచ్చుకుని ఉండాల్సింది అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకో ఏమన్నా అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకోవాల్సిందే కదా అన్న నాయుడు చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది అది ఏందది హయ్య మసకేళ చూడు నీకుంది తోడు రాసిలక అందం రాతిరికే సొంతం చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది అయ్యా అది ఏందది హయ్య చూపులలో నా చుక్కలు చూడాలి నీ చేతలలో నా దిక్కులు అదరాలి అది చూపులలో నా చుక్కలు చూడాలి నీ చేతలలో నా దిక్కులు అదరాలి మోగుల మాటున కసికసిగా ముగ్గుల దొంతరలు ఇవ్వాలి వెచ్చని వన్నెల చాటు నానే ముచ్చటలాడుకోవాలి నువ్వాడాలి నే పాడాలి పడవగాలి చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్యా కొయ్య అది ఏందది కొయ్య అది కొయ్యా కొయ్య అది ఏందది కొయ్య గుసగుసలాడే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేది రాహకో కారైక గుసగుసలాడే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేది నీలో ఒదిగి నిలువెల్ల అల్లుకుపోతా చిలకమ్మ గూటికి సేరే గువ్వల్లే ఒడిలో వాళ్ళ చిత్తెమ్మ నువ్వాడాలి నే పాడాలి పడవగాలి చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్యా అది ఎందది కొయ్య మసకేళ చూడు నీకుంది తోడు రాసిలక అందం రాతిరికే సొంతం చల్లకి చిన్నది ఉంది మసాలకు రమ్మంటుంది ఒకే ఒకటి ఇమ్మంటుంది కొయ్యా హయ్య అది ఏందది హయ్య కొయ్యా హయ్య
नमस्ते लालाजी कोहली सर को बाई सर को तीसुकोच्चेशानु अरे वाह माल आ गया ओ नायडू भाई क्या कमाल किया ओ चटियार अब क्या मुंह दिखाएगा नायडू भाई हाउ मच मनी कितना तुमको पैसा देना पैसा बदो इदी ना बहुमति चटियार फैमिली की प्रेजेंटेशन तोहफा गिफ्ट சிட்டியர் ஃபேமிலி நான் அப்பவே சொன்னேன் இவங்க எல்லாம் விட கூடாதுன்னு இப்போ பாத்தீங்களா கஸ்டம்ஸ் க்கு இன்ஃபார்ம் பண்ணியும் கூட எப்படி கொண்டு வந்தாரோ தெரியலையே இந்த இன்ஃபார்ம்ஸ் கஸ்டம்ஸ் எதையும் சரி வராது நம்ம ஆளுங்களை நாலு பேர் வெச்சி அவ எலும்பு முறிச்சு போட்டுட்டோம் இப்போ என்ன பிரயோஜனம் இதெல்லாம் வெளிய தெரிஞ்சா நம்ம கௌரவம் அவ்வளவுதான் கௌரவம் மட்டும் இல்ல நம்ம செட்டியார் குடும்பமே க்ளோஸ் நாம எல்லாம் போக வேண்டியதுதான் அண்ணா இல்லையும் கொன்னுடு அந்த வீர்நாயுடு அவர் வைஃபு அந்த ரெண்டு குழந்தைகள் யாரும் உயிரோடு இருக்கக்கூடாது ఎవరు నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా కాపాడండి ఆగండి 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 ఏమైంది రెండు రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా కళ్ళు తెరవడం లేదు నేను దిక్కులేనన్నయ్యా కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా రెండు రోజులు నిల షార్ట్ తీసురా ఎమర్జెన్సీ వార్డ్ ఉదరే సార్ टाइम हो गया नमस्ते बेबी हाई फीवर डेंजर अर्जेंट मेरे आई एम सॉरी कम टुमारो मॉर्निंग कल सुबह आओ अया बिड्डा साव बच्चों को अभी एडमिशन नहीं अयो चप्पा बीमारी बढ़ जाएगी तो अरे बोलो ना क्या आइए डॉक्टर पेरेंट और आपका नाम क्या है साहब पूछते हैं क्यों क्यों इंटर एड्रेस अड़गो आप कहाँ रहते हैं घर का एड्रेस क्या है एड्रेस बेटा पापा उन्नारा ले रिजल्ट को कितने बाल बच्चे हैं आपको बच्चे वीर पिल्ल क्षेम का उड़ाले मन बिड को वैद्य चेयर जब आपके बच्चों की फिक्र है तो इस बच्चे को बिडन जॉइन चेस सा बोल रहे हैं बड़े सिस्टर सिस्टर बिड साव बतको एवटा आ ఏమయ్యా మీరే నామలు చెప్పించకూడదు తెలుసా రా అంటున్నారు ఎవడు చెప్పాడు అది స్లమ్ ఏరియాని ఓహో స్లమ్ ఏరియా రాదా రారంట అది లేదు ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు ఎంత వయసు బిడ్డకు ఏడాదిన్నర ఈ బిడ్డ తస తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టర్ నా వాళ్ళకి ఏమైనా గతి లేదు నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ అంతే కదా ఏమయ్యా ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా नलब याबल अंबुलेंस कोई मैं एरिया निदा मन के उठाई पेद अंबुले डबूल वाली कुर्चो नरसम्मन अंत सव्य जो
గణం గడిచిందట కానీ ఇక్కడే రెండు రోజులు ఉండాలంట ఖర్చు ఎంత సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మా ఏం లేదమ్మా భయం లేదమ్మా డాక్టర్ గారు వచ్చారు సార్ అయ్యో ఆయన తలం పెట్టు థాంక్స్ నువ్వు ప్రాణాన్ని కాపాడు అది మా వల్ల కాదు నీ వల్లే అవుతుంది నన్ను ఏమనుకోవద్దు పొద్దుమేఘం పూల జల్లుకు దిశను మేలు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పొద్దు మేఘం పూల జల్లుకు దిశను నేడు
మేఘం పూలదల్లు కురిసెను మేడు చల్లనైన మనసులు వాడి పాడుతున్నది చూడు కథగానీతో సాగేను నీలాల కన్నులు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు.